अंदर की नमस्कार पैन नंदमूरी तारक रामाराव पेद्दायन चल्लंगा गाली पंपिंचाडु ओके राष्ट्रंलो ई देशंलो अत्यंत पेदवाडु एवरो तेलुसा लक्षा नलभ वेल रूपये चप्पे एवड़ो तसा याब वेल रूपये बटी वाटर बाटिल तागेवा एवड़ो तसा पेदवा मन हाफ टिकेट चलने सन्यासी पदो क्लास फेल ఆయన పేదోడు ఆ ఇంకొక పేదం ఉంది ఇంకొక పేదవి లావుగా ఉంటది తెలుసా ఫుల్ మేకప్ వేసుకొని వస్తే తెలుసా మొన్న తిరుమల దర్శనాలు అమ్ముకొని కొత్త బెంచ్ గారు కొనింది చూసారా రోజక్క రోజక్క నిన్న మాట్లాడుతూ ఏమంటది మా అన్నని ఆంబోతా రోజక్క నువ్వు బుజ్జి పంది పిల్లవని కూడా నేను మనవి చేస్తున్నా నువ్వు పంది పిల్లవయ్యి మా నాయకుల్ని ఏదేదో మాట్లాడతావా నువ్వు ఏం మాకు మాట్లాడే తెలియదా నువ్వేమన్నా చెవుల్లో క్యాబేజ్ పువ్వు పెట్టుకొని ఉన్నావా అని అడుగుతున్నాం మాటకి మాట దెబ్బకి దెబ్బ వదిలేదని కూడా మనవి చేస్తా ఉన్నా దట్ ఇస్ తెలుగుదేశం కార్యకర్తలంటే అదే గుర్తు పెట్టుకో ఏమన్నా మహానాడులో చంద్రబాబు నాయుడు గారి మొహంలో అసహనం ఉందంట అంటే నిన్న పొద్దున్న నుంచి సాయంకాలం వరకు ఈ రోజు మీటింగ్ కూడా రోజక్క టీవీ ముందరే ఉందని కూడా మనవి చేస్తున్నా ఈ పార్టీ వదిలి ఎందుకు పోయానని బోని అడుస్తుందని కూడా మీకు మనవి చేస్తున్నా అవునా కాదా నిన్ను ఈ రోజు చెప్తున్నాం ఈ ముఖ్యమంత్రి ఈ హాఫ్ టికెట్ జగన్ మోహన్ రెడ్డి అన్నిటికన్నా వేల కోట్ల రూపాయలు సంపాదించిన వ్యక్తి ఈ ముఖ్యమంత్రి అని కూడా నీకు మనవి చేస్తున్నా ఏమయ్యా సారాయి అమ్మే సారాయిలో డబ్బులు సంపాదించుకునే నీచుణ్ణి ఎప్పుడైనా చూసారా అని అడుగుతున్నా చూసారా ఆ బ్రాండ్లు తాగితే బతుకుతామా మీరు సచ్చిపోయినా పర్వాలే మాకు డబ్బులు వస్తే సాలరీ కూడా నేను మనవి చేస్తా ఉన్నా ఆర్టిస్ట్ జగన్మోహన్ రెడ్డి మన హాఫ్ టికెట్ అని కూడా మీకు మనవి చేస్తా ఉన్నా ఒకటే గుర్తు పెట్టుకోండి ఆ రోజు యువగలం మొదలైనప్పుడు ఏమన్నారు పది మంది లేరన్నారు ఎంతమంది పది ఈ రోజు ఎంతమంది ఉన్నారు చేతులెత్తండి నారా లోకేష్ కోసం మీరు యువగలంలో ఒక మీరందరూ ఉన్నారా లేదా చేతులెత్తండి అది రోజక్క ఒకసారి చూడవే అంటు ఆనందం ఆ ఉత్సాహం ఆ నిబద్ధత తెలుగుదేశం కార్యకర్తలంటే ఇంకోటి కూడా చెప్తున్నా ఇంకోటి కూడా మీకు మనవి చేస్తున్నా ఒకటే గుర్తు పెట్టుకోండి మనల్ని ఎంత ఇబ్బంది పెట్టారు పెట్టారా లేదా కేసులు పెట్టారా లేదా 307లు పెట్టారా లేదా ప్రతి ఒక్కటి నారా లోకేష్ వచ్చి వడ్డిస్తాడని మాత్రం గుర్తుపెట్టుకోండి మటన్ కర్రీ చికెన్ కర్రీ ఇచ్చి జైలుకి పంపిస్తాం ఒక్కొక్క నా కొడుకులని కూడా మనవి చేస్తూ సెలవు తీసుకుంటున్నా జై ఎన్టీఆర్ సైకో పోవాలి ఎస్ థ్యాంక్ యూ